సబ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా జీడీఎస్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలకు నిరసనగా నిరావాదిక సమ్మె కొనసాగిస్తున్నారు. కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులను వెంటనే అమలు పరచాలని నేడే వేతన కమిటీ 1/1/2016 నుండి ఇప్పటివరకు అమలు చేయకుండా నీరు కారుస్తున్నందున ఎఫ్ఎన్పిఓ ఆధ్వర్యంలో సెక్రటరీ జి నర్సింహులు పోలోజ్ కిరణ్ కుమార్ ఇతర జీడీఎస్ సభ్యులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవర్స్ యూనియన్ ఏజీడీఎస్ మరి ఎఫ్ఎన్పిఓ ఎన్ఎఫ్పి ఆల్ యూనియన్ జేసీఆర్ ఏర్పడి 22/5/2018 సమ్మె చేయిచున్నాము. కావున ఈ కేంద్ర ప్రభుత్వ కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సును అమలు చేయాలని కోరుకుంటున్నాము. కావున ప్రభుత్వం మొండి వైఖరి చేస్తుంది, జీడీఎస్ల మీద శ్రద్ధ లేకుండా చూస్తుంది. జీతాలు పెరగడానికి 2016 నుంచి పెరిగిన జీతాలు ఇవ్వడం లేదు. దీనికి మేము బకాయిలు కానీ ఇంక్రిమెంట్ ఏమీ రాలేదు. కావున ఇవ్వాలని కోరుకుంటున్నాము. దేశవ్యాప్తంగా నిరవధిక సమావేశం జేసీఏ తరఫున ఏర్పడి ఇప్పుడు 5 డేస్ అవుతుంది. కావున గవర్నమెంట్ స్పందిస్తలేదు. ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోవడం లేదు మమ్మల్ని. జీడీఎస్లు అంటే అది ఇవి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమో డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినాయి అయిపోయింది, వాళ్ళు ఏమో పట్టించుకుంటలేరు. జీడీఎస్ను వేరు చేసిర్రు. కావున ఇప్పుడు వాళ్ళు ఉంచుకున్న దానికి పుట్టిన దానిలాగా చూస్తున్నారు మమ్మల్ని. ఈ జీడీఎస్లని ఈడీ అంటే బీడీ కంటే కనీనం అయిపోయింది. వీళ్ళ బతుకుల గురించి ఆలోచన లేదు. ఈ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని కోరుకుంటున్నాము. వెంటనే కమలేష్ చంద్ర కమిటీని అమలుపరచాలని కోరుకుంటున్నాము. ఎన్నోసార్లు మేము ఇండియా జేసీఏ యూనియన్ యూనియన్ల నాయకత్వంతో మాకు జనవరి 2016 నుండి జీతాలు పెంచినారు. దాని ఇవ్వాలని మేము ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చినా, మేము ఎన్నోసార్లు ధర్నాలు చేసినా కానీ వాళ్ళు హామీ ఇచ్చారు అంతవరకే కానీ ఇంతవరకు మాకు ఎలాంటివి స్పందన లేకుండా ఉన్నది. కాబట్టి ఇప్పుడు మేము ఐక్యంగా ఐక్య పోరాటంగా ఆల్ ఇండియా మొత్తం దేశవ్యాప్త సమ్మెగా మేము నిలబడ్డాము. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. ప్రభుత్వం వెంటనే మాకు న్యాయం చేయాలని మేము కోరుతూ మేము ఈ సమ్మెకు పాల్గొన్నాము. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, జీడీఎస్ ఉద్యోగుల మనవి తెలియజేయనది ఏమనగా, మాకు 1/1/2016 నుండి ఇప్పటి వరకు 7వ వేతన కమిటీని అమలు చేయకుండా ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా 22/5/2018 ఇప్పటి వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నాము. మాకు ఇంతవరకు ఈ కమిటీని ఒప్పుకోకుండా అన్యాయం చేస్తే ఈ నిరవధిక సమ్మెను ఇలాగే కొనసాగిస్తాం. రేపు జరిగే ఇంకా అన్యాయాలకు మీరే బాధ్యులవుతారు. మా జీడీఎస్లది ఇదే విజ్ఞప్తి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.